निंदूर रविकुमार सवा विसर तमिने चिरंजीवी पंदूर गुड्ल मोहन राव की संबंधी कार्यालय मरियु कोंदूर मंडल अभिवृद्धि गुर्ची रेल्लिगड्ड तेलुगुदेशं पार्टी हयंलो सीसी रोड्लु रेल्लिगड्ड पै वीटि मीद एंत अविनीति जरिगिंदनि सवाल विस्तारु चिरंजीवि नागु वैएसआरसीपी प्रभुत्वं रैतु पक्षपाति रैतु प्रभुत्वं अनि कोनियाडारु। ई कार्यक्रमंलो राष्ट्र प्रधान कार्यदर्शि पप्पल रमणमूर्ति मार्केट कमिटी चैर्मन बडाना सुनील कुमार वैस चैर्मन जरजापु वेंकटराव गुड्ल मोहन राव तदितरुलु पाल्गोन्नारु। నియోజకవర్గపు మాజీ శాసనసభ్యులు రవిగారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ పార్టీ నియమించిన తర్వాత ఆ కార్యక్రమంలో ఆయన వచ్చారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తాలూకు అభిమానులు ఏవో కార్యక్రమాలు చేసుకున్నారు, దానికి మేము అడ్డు చెప్పలేదు। నిజంగా రాజ్యసత్వంగా నేను చేయాలి అని అనుకుంటే ఆయన మాటల్లో విన్నాను, గుడి దగ్గర ఉండి గుళ్ళో ఉంటూ అమ్మవారి సాక్షిగా నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే తప్ప ఒక్కటంటే ఒక్కటి వాస్తవం మాట్లాడారు। నాయకుడికి ఉంటే ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాడు, రాక్షసంగా మేము పాలిస్తున్నాము అని। రవి గారు, ఇవాళ నేను ఒక విషయం డైరెక్ట్గా నీకు చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకో నిజంగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ నిజంగా మేము రాక్షసంగానే వ్యవహరించుంటే ఇవాళ నువ్వు పొందూరు మండలంలో అడుగు పెట్టేవాడివే కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకో। మేము నిజంగా రాక్షసంగా మేము వ్యవహరించాలి అనుకుంటే మీరు ఇవాళ పొందూరులో నిన్న అడుగు పెట్టేవాళ్ళే కాదు, తప్పుడు మాటలు మాట్లాడమాకండి। ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పొందూరు మండలంలో మెజారిటీ సాధించండి, అత్యధికమైనటువంటి మెజారిటీ గత ఎలక్షన్స్లో 2014లో నిన్ను గెలిపిస్తే నువ్వు ఏం చేసావయ్యా పొందూరు మండలాన్ని నేను అడుగుతా, ఇవాళ ఒక పక్కలేమో ఇంకో పక్కనేమో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్తారు, ఏది కరెక్ట్? ముందు మీకన్నా ఒక క్లారిటీ ఉండాలి కదా, అభివృద్ధి జరిగిందన్నమాట వాస్తవమా, అభివృద్ధి జరగలేదన్నమాట వాస్తవమా? ఇవాళ నేను చెప్తా ఉన్నా రాసుకోండి, ఆయన ఏదో ఆ రెల్లిగడ్డకి ఎంత కేటాయించారో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఉంటే సుమారు 36 కోట్లతో రెల్లిగడ్డ పనులు చేయించాడంట,